हाय फ्रेंड्स नमस्ते वेलकम टू फातिमास ग्यालरी मैं नूडल स्वीट एला चेयालो नेर्चुकुंदामंडी बेल्लम तालिकलु स्वीट नूडल्स चेयडानिकी कावाल्सिन पदार्थालु बिय्यप पिंडी ఒక కప్పు బెల్లప్ తురుము ఒక కప్పు కొబ్బరి తురుము ఒక కప్పు ఇలాచి డ్రై ఫ్రూట్స్ ముందుగా కడాయి పెట్టి డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేద్దామండి మనకి వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చుండి దీని ఒక బౌల్లో తీసుకుందాం స్టవ్ మీద ఒక పాన్ పెట్టాలండి మనం 1 కప్ రైస్ ఫ్లోర్ తీసుకున్నాం కదండి దానికి మనం 1 1/2 కప్ వాటర్ వేయాలి ఇందులో ఈ వాటర్ లో 1 పించ్ salt వేయాలండి మనం ఎప్పుడు స్వీట్ చేసినా కొంచెం salt వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేస్తున్నాను मन दर बटर उन्ना घी उन्ना वेसकोच्चु वाटर बाग बॉईल अव्वालंडि 2-3 मिनट्स इदि बॉईल अव्वाली वाटर बॉईल अवुतुंदंडि इप्पुडु इंदुलो मनं राइस फ्लोर याड चेयाली इप्पुडु मनं इंदुलो राइस फ्लोर याड चेयालंडि इदि बाग मिक्स चेयाली ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి ఇది మంచి డౌగా ప్రిపేర్ అవుతుంది ఇప్పుడు మనకి నూడిల్స్ చేయడానికి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి దీని ఇలాగే ఒక 2 మినిట్స్ వదిలేయాలండి ఒక 2 మినిట్స్ ఇలా వదిలేద్దాం దీన్ని ఇప్పుడు దీన్ని ఒక బౌల్ లోకి తీసుకుందామండి నూడిల్స్ ప్రిపేర్ చేద్దాం ఇప్పుడు ఒక బౌల్ లోకి తీస్తున్నాను ఇది मन की डो इला प्रिपेर दी तो मैं नूडल्स प्रिपेर चेदा मनम प्लेट तीसुकोवाली इंदुलो कोंचें बिय्य पिंडी वेसुकोवाली पिंडी लो नुंची कोंचें अमौंट तीसुकोवालंडी नूडल चेयडानिकी ई प्लेट लो पेट्टानु नेनु दीनी नूडल शेप लो इला रोल चेयाली मध्य मध्य लो मनम ई राइस फ्लोर नी दीनी मीद स्प्रिंकल चेसुकुंटू रोल चेयालंडी ओक नूडल प्रिपेर अयिपोयिंदंडी दीन सैड इंको कुछ पिंड तीसम इंको नूडल चेया की प्लेटन कोई लाइट राइस फ्लोर स्प्रिंकल इला रोल मन के अंटक उंटी स्वीट नूडल चाला बहुत टेस्ट चेया की मन टू हाँ तो चुस्कोची रोल नाजी अंके ने చూసారా ఇంకో నూడిల్ కూడా ప్రిపేర్ చేశాను ఇలా మనం ఈ పిండి అయ్యేంత వరకు ఇలా నూడిల్స్ చేసుకోవాలండి ఇలా చాలా ఈజీగా ఉంది కదా ఇలా రోల్ చేస్తుంటే నాకు మాత్రం చాలా కంఫర్ట్ గా ఉంది రోల్ చేయడానికి బాగుంది ఇవి మనకి ఎక్కడ స్టిక్ అవకుండా దీని మీద మనం కొంచెం కొంచెం ఈ బియ్య పిండి వేస్తూ ఉండాలండి అప్పుడు మనకి ఎక్కడ స్టిక్ అవకుండా ఉంటాయి ఇలా మనం అన్ని ప్రిపేర్ చేసుకోవాలండి ఈ స్వీట్ నూడిల్స్ తయారు చేయడానికి ఈ నూడిల్స్ ఇలా ప్రిపేర్ చేయాలి నూడిల్స్ ప్రిపేర్ చేశానండి ఇప్పుడు దీని మీద మనం కొంచెం రైస్ ఫ్లోర్ స్ప్రింకిల్ చేయాలండి ఇవి ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటాయండి ఈ స్వీట్ ప్రిపేర్ చేయడానికి మనం ఒక pan పెట్టానండి ఇప్పుడు మనం సిరప్ ప్రిపేర్ చేస్తున్నాం నేను 1 కప్ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను దానికి నేను 4 టు 5 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నానండి సిరప్ ప్రిపేర్ చేయడానికి ఇప్పుడు ఇందులో బెల్లం వేయాలండి ఇది బాగా మెల్ట్ అవ్వాలి ఇందులో నేను 1 కప్ రైస్ ఫ్లోర్ కి 1 కప్ బెల్లం తీసుకున్నానండి ఇందులో ఇలాచి పౌడర్ వేస్తున్నానండి ఫ్లేవర్ కి బాగుంటుంది మనకి షుగర్ సరిపోదు అనుకుంటే ఇందులో మీరు కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చుండి కావాల్సితే ఈ సిరప్ మనకి 4 మినిట్స్ వరకు బాయిల్ అవ్వాలండి ఓ లిట్ తో క్లోజ్ చేసేద్దాం ఇప్పుడు ఇది బాయిల్ అవుతుందండి ఇప్పుడు మనం ఇందులో కొబ్బరి తురుము వేసుకుందాం హాఫ్ కప్ వేస్తున్నానండి ఇది పచ్చి కొబ్బరి అండి మన దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండి కొబ్బరి కూడా వేసుకోవచ్చుండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి మిక్స్ చేద్దాం నూడిల్స్ స్వీట్ అండి స్పెషల్లీ ఇది మీ మనం ఫెస్టివల్స్ లో కూడా చేస్తూ ఉంటారు హిందూస్ ఒక బౌల్ లోకి ఒక స్పూన్
బియ్య పిండి తీసుకోవాలండి. కొంచెం వాటర్ వేసి దీన్ని ఒక థిక్ పేస్ట్గా చేయాలండి. ఎక్కడ లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. పేస్ట్ చేయాలి దీన్ని. దీని పేస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం ఆ డిష్లో కలపాలండి. ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి. మన నూడిల్స్ స్వీట్ రెడీ అవుతుందండి. ఇది కొంచెం మనకి థిన్గా ఉంది కదా, ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన ఈ పేస్ట్ ఇందులో కలపాలండి. మనకి థిక్నెస్ ఎక్కువ వద్దు అనుకుంటే 1 స్పూన్ వేసుకోవచ్చండి. నేను 2 స్పూన్స్ వేసాను. ఇప్పుడు పేస్ట్ మిక్స్ చేద్దాం. ఇప్పుడు టెక్స్చర్ మనకి చాలా దగ్గరగా వచ్చేస్తుందండి, బాగుంటుంది చూడడానికి కూడా. ఒక 2-3 మినిట్స్ ఇది మళ్ళీ కుక్ అవ్వాలండి. క్లోజ్ చేస్తున్నాను లిడ్తో. దీన్ని ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దామండి. వావ్, స్వీట్ నూడిల్స్ రెడీ అయిపోయిందండి. ఒకసారి మిక్స్ చేసి చూద్దాం. చూసారా ఇందులో ఎంత బాగా కనిపిస్తున్నాయి నూడిల్స్. ఇప్పుడు మనం ఇది డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుందామండి. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో కూడా తీసుకుందాం. మీరందరూ ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. సర్వింగ్ బౌల్లోకి దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసానండి. డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేశాం. యమ్మీ అండ్ టేస్టీ నూడిల్స్ విత్ రెడీ అండి. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫాతిమాస్ గ్యాలరీ. థ్యాంక్ యూ.